తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన అప్పు 69,000 కోట్లే. 65 సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు కలిసి చేసిన అభివృద్ధితో పాటు చేసిన అప్పు 69,000 కోట్లు. ఈ 7 ఏళ్ల కేసీఆర్ 4,00,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. దాదాపుగా 10,00,000 కోట్ల రూపాయల బడ్జెట్, 8 బడ్జెట్లు ప్రజల నుంచి వచ్చిన ఆదాయము 10,00,000 కోట్ల పైన వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 15,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అప్పులు అనుకో, ఆదాయం అనుకో, కేసీఆర్ చేతులకు 8 ఏళ్లలో 15,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేతులకు వచ్చినాయి. ఇవాళ రైతు జేబులకి 100 రూపాయలు రాలేదు, మరి 15,00,000 కోట్ల రూపాయలు ఏ కాంట్రాక్టర్ల దగ్గరకు పోయినాయి, ఏ ప్రజాప్రతినిధుల దగ్గరకు పోయినాయి, ఏ ముఖ్యమంత్రి ఇంటికి పోయినాయి? గడీలు నిండినాయి, ఘర్షలు నిండినాయి, ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేకు ఒకవేళ అవగాహన లేకపోతే ఓ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను బప్పు చెరుకు రైతుల దగ్గర కూచోబెట్టి మాట్లాడు. ఈ సమస్య పరిష్కారం కాదు, కాదు సులువైన సమస్య. ఈ ప్రాంతంలో చెరుకు పంట వచ్చే టైంలో ప్రభుత్వమే అధికారులను పెట్టి, ఎంఆర్ఓలను ఆర్టీఓలను పెట్టి ఒక 4-5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం ఆ పంటను కొని చుట్టుముట్టు రాష్ట్రాలలో ఉన్న ఫ్యాక్టరీలతో మాట్లాడి రవాణా ఏర్పాటు చేసి ఈ చెరుకును అక్కడికి పంపించవచ్చు. ఇదేం పెద్ద శాత కాదు, లేకపోతే చెయ్యలేని పని కాదు. కేవలం చెయ్యాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం వల్ల జగిత్యాల బోధన్ నుంచి మొదలు పెడితే జహీరాబాద్ వరకు ఈ పట్టి మొత్తం చెరుకు రైతులను ఇవాళ వాళ్ళ జీవితాలను అప్లపాలు చేస్తారు. ఆ ప్రాంతంలో ఇక్కడనే 10 ఏళ్ల నుంచి చెరుకు ఫ్యాక్టరీలు తెరవకపోవడం వల్ల కొంచెంగా తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చి అందరు ఒరిదికి పోయారు. ఇవాళ చెరుకేస్తూ లేకుండా పోయారు. ఇవాళ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. చెరుకు వండించే రైతులను తగ్గించడం కోసమే చెరుకు వండించే రైతుల యొక్క ఆదాయానికి గండి కొట్టడానికే చెరుకు కొనకుండా ఫ్యాక్టరీలు తెరవకుండా ప్రభుత్వమే కుట్ర చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులు కొనలేనప్పుడు ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చుకొని ఎక్కడ కొనుక్కుంటే అక్కడికి పంపి ఒకవేళ ప్రభుత్వానికి నష్టం వస్తే ఇక్కడికెళ్ళిచ్చేది లేదు కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ అమ్మేది లేదు. నేను సబ్సిడీలు ఇచ్చినా, నేను రైతు బంధు ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసినా అంటున్నా. ఇవన్నెందుకు? పండించిన పంట గిట్టుబాటు ధరిస్తే నువ్వు దానం వేయాల్సిన, బిచ్చం వేయాల్సిన అవసరం లేదు కదా. 1,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ జహీరాబాద్ లా ఈ చెరుకు రైతులు ఏమడుగుతున్నారు? ఓ 100 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇస్తే ఈ ఫ్యాక్టరీని తెరిపించి ఫ్యాక్టరీని ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో మీరు నడిపిస్తే రైతులే సహకరించి నడుపుకుంటారు కదా. ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడపవాలంటే ప్రభుత్వంతో కాదు, ప్రైవేట్ వాళ్ళు నడుపుకుంటూ ఇస్తా అంటాడు. ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడపలేనోడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ జహీరాబాద్ ప్రాంతంలో రైతులు వండించిన చెరుకు పంటను 8 నుంచి 10 లక్షల ఎకరాలు మహా అంటే ఈ ప్రాంతంలో రైతులు వండించే చెరుకు పంట, ఈ ప్రాంత భూమి 8-10 లక్షల ఎకరాల పండించిన పంటనే కొనుగోలు చేయలేనప్పుడు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా, 1 కోటి ఎకరాల పంట వండిస్తాను కేసీఆర్ అంటుండు కదా. 1 కోటి ఎకరాల వండించిన పంట మరి తీసుకుపోయి ఎవరికి అమ్ముతావు, ఎవడు కొనాలి, ఎవడు సావాలి అంటే మీరు ఎవరికైనా ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు గుళ్ళు కట్టుకోండి, గడీలు నిర్మించుకోండి, రైతులకేం అభ్యంతరం లేదు. రైతుల పట్ల నువ్వు రైతుల కోసమే 150,000 కోట్ల రూపాయలతోని కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నా, రైతులకు నీళ్లు ఇస్తా అని కేసీఆర్ అంటున్నాడు. నేను సూటిగా ఈ రైతుల ద్వారా కేసీఆర్ గారిని అడుగుతున్నా, 150,000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్లు ఇస్తే రైతు తాలిపూస్తేలా మీ పెట్టుబడి పెట్టి పంట పండిస్తే నువ్వు ఎవరిని కొనకపోతే ఎవరిని కావాలి? ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఎవరి కోసం? రైతుల కోసమైనప్పుడు రైతు కష్టపడి పండించిన
అన్నప్పుడు నువ్వు ప్రాజెక్టులు కట్టేవారు ఎవరి ప్రయోజనం కోసము, ఏ కాంట్రాక్టర్ల కోసము, ఏ కమిషన్ల కోసము లేదు? రైతు రుణమాఫీ అక్కర్లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతే రైతే బాజాబ్దా దొరలేక కాలు మీద కాలేసుకొని బతుకుతాడు. పండించిన పంటకు సరైన ధరతో ఎవరిని ఎందుకు అడుక్కోవాలి? నువ్వు బిచ్చం వేయాల్సిన అవసరం లేదు. నీ బిచ్చం కోసం ఎవడు ఎదురు చూస్తలేడు. ప్రతిసారి నువ్వు రుణమాఫీ చేసినవా లేదా? ప్రతిసారి రైతు బంధు ఖాతాలు పట్టారా లేదా? ఎందుకు పండించిన పంట గిట్టుబాటు ధరిస్తే అయిపోయేదానికి ఇవాళ రకరకాల మాటలు చెప్తుండు కేసీఆర్. కాబట్టి మిత్రులారా, ఈ సంవత్సరం దాదాపుగా 2 లక్షల కోట్ల బడ్జెట్. ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్ల మొత్తం చెరుకు వండించే రైతులకు 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అద్భుతమైన పంటను వండించవచ్చు. పంజాబ్ హర్యానాలో ఉండే రైతులతో పోటీ పడగలిగిన తత్వం ఈ ప్రాంత రైతులకు ఉంది. ఈ దేశంలో రైతులంటే, రైతు ఉద్యమాలంటే గతంలో హర్యానా పంజాబులే చూసేది. ఈ మధ్యకాలంలో మీ దగ్గర గాని బోధనలో గాని ఆత్మ గౌరవంతో రైతులు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాల సంగతి తెలుస్తామని మీరు వస్తున్నారు. చాలా సంతోషం. ఇవాళ మీ చైతన్యమే ఈ ప్రభుత్వం మెడలు వంచుతుంది. ఇవాళ రైతుల చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా. కాళేశ్వరానికి 150,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డిలో 60,000 కోట్లు, ఇతర ప్రాజెక్టులకు ఇంకొక 50,000 కోట్లు, 2.5-3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అంటున్నావు. నువ్వు నీళ్లు ఇచ్చుడు సంగతి, దేవుడెరుగు 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టుడు సంగతిగా, దాని వివరాలు ఎందుకు? కానీ నేను అడిగేది ఓ 2-3 వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ క్రాప్ ఇవాళ ఒట్టు కొనమన్నారు. సన్నాలు వేసుకోమన్నాడు, సున్నం పెట్టిండు. దొడ్డొట్లు కొనమంటే కొనటోడు లేడు, వాడు సన్నాసి వీడి సన్నాసి అని తప్పిసుకొని తిరుగుతుండు. ఇవాళ రైతులు చెరుకు 1 వేల వదిలేస్తే మళ్ళీ ఒట్ల దిక్కే పోవాలి.